హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. ఈరోజు అంటే మహాశివరాత్రి సందర్భంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇంకా ఏంటంటే పూజ ఏ విధంగా చేస్తారు, మనం అన్ని ఎలా రెడీగా పెట్టుకోవాలి, అంటే అన్ని మనం సమకూర్చుకొని పెట్టుకొని కూర్చుంటే మాటి మాటికి లేయకుండా ఏమేమి పెట్టుకోవాలి, ఏ విధంగా చెయ్యాలి అనేది నాకు తెలిసినంతలో నేను మీకు చెప్తానన్నమాట. ఈరోజు ఏంటంటే జాగరణ కాబట్టి ఓన్లీ పెసరబ్యాండ్లు, పానకము, గుగ్గులు మాత్రమే చేస్తాము. గుగ్గులు వచ్చేసి కొత్తవి తెచ్చుకుంటాం మేము, మా అమ్మలో పండుతాయి కాబట్టి కొత్తవి పంపిస్తారు. ఇంకా ఈ పటాలు, ఇది మాత్రం ఇక్కడ సైడ్కి తుడిచేస్తాను. దేవుని గుళ్ళు తుడిచేసి ఇంకా వీటికి అంతా రెడీగా పెట్టుకున్నాను, అంటే దేవుడి పటాలు కడగటానికి వాటర్ పెట్టుకున్నాను. ఇక్కడ ఇక్కడ వచ్చేసి వీటి మీద నుగ్గు వేయటానికి, ఇంకా ఇవి ఇదండి, ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా వాటర్ పెట్టుకున్నాను, ఇది దేవుని దగ్గర పెట్టడానికి వాటర్ పెట్టుకున్నాను. రెండు టెంకాయలు, ఆకులు, ఒక్కలు పెట్టుకున్నాను. ఇది వచ్చేసి పూజ అయిన తర్వాత ఒక టెంకాయ కొట్టడానికి. ఇది వచ్చేసి లింగోద్భవ కాలం, అప్పుడు మా అత్తమ్మ నైట్ 12 గంటలకు కొడతాది అనమాట టెంకాయ. ఇవి వచ్చేసి వాటర్, మనకు అవసరమవుతాయి కదా అని నేను దీంట్లో నింపి పెట్టుకున్నాను. ఇంకా అక్షింతలు, గడపకు పసుపు, ఇది క్లాత్ అనమాట, ఇది క్లాత్ దాంట్లో వేసి మనము పెట్టుకోవడానికి అనమాట. ఇవి వచ్చేసి పూలు, ఇవన్నీ పూలు కట్టానండి, ఇవి పూలు. ఇంకా ఇది వచ్చేసి తోరణాలు అనమాట, ఈ విధంగా దండలు కుట్టాను. ఇదొక రకము, ఇదొక రకం కుట్టాను, ఇట్లా రకరకాల దండలు కుట్టుకున్నాను. నేను మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను ఇవి ఎలా కుట్టుకోవాలి, మామిడాకులు తక్కువ అయితే ఇంకా ఏ విధంగా దండ కుట్టుకోవచ్చు, ఆకులు తక్కువ ఉంటే గానా ఎట్లా, ఆకులు లేకపోతే ఎట్లా అనేది కూడా నేను ఇలా దండలు కుట్టానన్నమాట. ఇంకా ఈ విధంగా ఈ తోరణాలు ఏ విధంగా కట్టుకోవాలి అనేది మొత్తం చేశానన్నమాట. ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకో, మనము అన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత టకటక పనులు చేసేసుకోవచ్చు, అంటే మాటి మాటికి లేయకుండా త్వరపడకుండా నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇది క్లాత్, అంటే దేవుడి పటాలు తుడవటానికి ఒక నాప్కిన్ లెక్క, అంటే నాప్కిన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే లైనింగ్ క్లాత్ గుడ్డ ఉంటుంది కదా, ఆ క్లాత్ని యూజ్ చేస్తాను. ఒక ఎందుకు రెడ్గా యూజ్ చేశానంటే ప్రతిసారి దేవుడి పటాలు తుడిచినప్పుడు వాటి కుంకుమ ఎందుకు అవుతుంది అనమాట, క్లాత్కి అవుతుంది కాబట్టి నేను రెడ్ క్లాత్ యూజ్ చేశాను. ప్లస్ ఏంటంటే దేవుడి పటాలకి వెనకిల తుడుచుకోవటానికి క్లాత్ తడి క్లాత్తో తుడిస్తే ఇట్లా ఉబ్బినట్టు అనిపిస్తుంది అనమాట, ఇలా ఉబ్బినట్టు అనిపిస్తాయి. అలా కాకుండా ఇలా టిష్యూ పేపర్తో ముక్కి ఇలా క్లీన్ చేస్తాను అనమాట. ఈ విధంగా నేను చేసుకుంటాను. ఇంకా మీకు గుగ్గులు ఎలా ఉడకబెట్టాలి, పానకము ఏ విధంగా అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే మనము దేవుడికి ఏమైనా ప్రసాదాలు చేసుకోవాలని అనుకుంటే ఫస్ట్ స్టవ్ తీసుకోవాలి. స్టవ్ తుడుచుకొని కొంచెం చిన్న ముగ్గు వేసి ఒక చిన్న కుంకుమ పసుపు అంటే ఇట్లా పెట్టి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే అలానే చేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ తుడుచుకొని ఇవి, ఇదేంటంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇవి నేను కొంచెం క్వాంటిటీ వేసుకుంటాను. ఎందుకంటే ఖచ్చితంగా వీక్లీ దేవుని పటాలు కడుగుతాము, అన్నీ చేసుకుంటాం కాబట్టి వాటితో పాటు కుంకుమర్ని కూడా కడుక్కుంటాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇలా పట్టించుకొని కొంచెం పసుపు పెట్టి కుంకుమ పెట్టుకోవాలన్నమాట. వీటిపైన ఒక చిన్న ముగ్గు వేసుకొని ఇంకా మొదలు పెట్టుకోవడం అనమాట. ఇవి వచ్చేసి గుగ్గులు నైట్ నానబెట్టాను. ఇవి వచ్చేసి శనగ గుగ్గులు, శనగవి ఇవి, దీని డాలర్లు అని కూడా అంటారు వీటిని. ఇది వచ్చేసి పానకం, ఇది వచ్చేసి పెసరపాలు. ఇవి నైట్ నానబెట్టాను. ఇవి మాత్రం ఉదయం స్నానం చేసిన తర్వాత
బెల్లము నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. ఇవి వచ్చేసి పెసరపాలు, అంటే పొట్టు ఉన్నట్టు ఇంకా కొంచెం ముందే నానబెట్టుకోవాలి, పొట్టు లేనివి కాబట్టి ఈ పెసరపాలు ఈ పానకం రెండు ఒకటేసారి నానబెట్టుకున్నాను నేను. వీటిలో కొంచెం మిరియాల పొడి, ఇలాచి పౌడరు, శివునికి ప్రీతికరమైన తులసి ఇలాంటివన్నీ వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఇది కూడా ఈ పానకం ఎందుకు వాడతారంటే ఈ శివరాత్రి అంటే సంక్రాంతి పోయిన తర్వాత ఇవన్నీ పండుగలు వచ్చేది లాస్ట్ శివరాత్రి శివ శివ అని అనుకుంటాం కాబట్టి మనం పానకము పెసరబ్యాళ్ళు తింటే పెసరబ్యాళ్ళు కొంచెం తిని పానకం తాగితే చాలా టేస్ట్ ఉంటుంది బాగా మంచిగా. అయితే పానకం తాగటం వలన చాలా వేడి కూడా తగ్గిపోతుంది. ఇంకా మనకి ఈ శివరాత్రి పండుగ నుంచి కొంచెం క్లైమేట్ మారుతుంది, ఈ శివరాత్రి నుంచి క్లైమేట్ మారుతుంది కాబట్టి సడన్ గా మనకి ఎండలు వచ్చేసరికి బాడీలో ఉన్నట్టుగా హీట్ పెరగడము, మనకు కొంచెం ఇరిటేషన్ గా ఉంటది అనమాట. అలా ఉండకుండా ఈ పండగకు పెద్దలు ఇలా పెట్టినారు ఇట్లా పానకము, కొంచెంమంది శనగ బ్యాలు నానబెట్టుకుంటారు, వడపప్పు, పెసర బ్యాళ్ళు, గుగ్గుళ్ళు, ఇవి జాగరణ రోజు కొంతమంది ఇంకా ఏమి తినకుండా గుగ్గులు తినుకుంటా, పానకం తాగకుండా పెసరపాలు తినుకుంటా, అరటి పళ్ళు, పాలు ఇలాంటివన్నీ ఉపయోగిస్తారనమాట. ఇది కొంచెం మిరియాల పొడి, కొంచెం ఇలాచి పౌడరు, కొంచెం సాల్ట్, కొంచెం తులసి ఆకులు ఇలా వేసి మనము బాగా కలుపుకోవాలన్నమాట. నేను పానకం వడగట్టి పెట్టానండి ఇందులో, సో ఒకేసారి అన్నీ వేసేసాను. పానకము నానబెట్టిన తర్వాత ఖచ్చితంగా నీట్గా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీకు గుగ్గులు ఎలా ఉడకబెట్టాలని కూడా చూపిస్తాను. ఈరోజు లేచేసరికి చాలా లేట్ అయిందండి, నైట్ మొత్తం ఇల్లంతా నైట్ క్లీన్ చేసేసుకున్నాను నేను. ఉదయము అంటే మా అత్తమ్మకి కొంచెం త్వరగా టిఫిన్ కావాలని నేను ఉదయమే అటుకుల ఉప్మా చేసేసాను. ఇది వచ్చేసి చిన్న బిందె, అంటే ఇవి కూడా మా అత్తమ్మ రెండు కొనింది ఇట్లాంటివి కూడా. అయితే వీటికి స్నానం చేసిన పాటనే నీళ్లు నింపి పెడతాను. చెప్పాను కదా నేను వంటగది అంటే వంటిల్ని ఆర్గనైజ్ చేసినప్పుడు నేను ఈ విధంగా దీంట్లో నీళ్లు పెడతాను, మా అత్తమ్మ తులసి చెట్టుకు నీళ్లు పోస్తుంది అని. నేను ఈరోజు ఏంటంటే ఉదయమే స్నానం చేసేసి వీటికి నీళ్లు పోసి పెట్టాను అనమాట. ఇవి నిండు మీద నీళ్లు పోసేసి దేవుడికి వీటికి మునిగే వరకు పోసుకుంటే చాలు, ఎందుకంటే నైట్ నుంచి బాగా నానన్నాయి కదా, అందుకని ఇంతమేను పోసుకుంటే సరిపోతుంది. ఇలా మూడు గీతల వరకు వచ్చే వరకు పోసుకోవాలి. ఉప్పు తగినంత వేస్తున్నాను, మీ ఆప్షన్ అండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఎప్పుడైనా విజిల్ తీసే ఇట్లా క్లోజ్ చేయాలి. దీన్ని స్టవ్ వెలిగించి కుక్కర్కి నిండా ఎప్పుడు ఏది పెట్టుకోవద్దండి. నేను ఎందుకంటే మొన్న చూసాను నేను కుక్కర్కి నిండా పోసి పెట్టుకుంటే గానా ఖచ్చితంగా పేలే అవకాశం ఉంటుంది. మొన్న రీసెంట్గా సాంబార్ చేయాలని పెట్టాను, అసలు అది చాలా అది ఎగిరి అంత కింద పడి అంత గోడల కల్లా చిట్టేసింది అనమాట సాంబారు. సో ఇది మాత్రం కుక్కర్లతో చాలా జాగ్రత్తగా ఉండండి, నిండా పెట్టకండి, కొంచెం ఇంత గ్యాప్ వరకన్నా ఉండాలి, ఇంత గ్యాప్ వరకన్నా పెట్టుకొని మనం చేసుకోవాలి. నేను వెయ్యొచ్చు కానీ ఇంకా ఉన్నాయి, కానీ మనం ఏంటంటే మొన్న చూసాను కదా అది నాకు చాలా అనుభవం వచ్చింది అనమాట, అందుకని నేను ఈరోజు మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇలా కొంచెం పెట్టేసిన తర్వాత ఒక్క సెకండ్ ఆగాక విజిల్ పెట్టాను. ఇలా ఇప్పుడు ఇది అయ్యే లోపల నేను మామిడివి అవి తోరణాలన్నీ కట్టేసుకున్నానని చెప్పాను కదా, అవన్నీ కట్టేస్తాము. మనకి ఏమేమి అవసరము, ఇవి కుంకుమ, పసుపు, గంధము అలా పెట్టుకోవాలి. కర్పాణకు ఈ విధంగా క్లాత్ వేసుకొని పెట్టుకుంటే
మీకు ఏదన్నా పేడు ఉన్నా చేతికి పట్టుకోదన్నమాట. ఇది ఎవరికన్నా కొత్త వాళ్ళకి చూసే వాళ్ళకి చెప్తున్నానంట, కొంతమందివి పాత కడపాన్లు ఉంటాయి. ఇప్పుడు మన కడపాను కూడా కొంచెం పాతగా అయిందన్నమాట. మన కడపాను కూడా కొంచెం పాతగా అయింది, అందుకు చెప్తున్నా పేర్లు పోతాయేమో అని మన యూట్యూబ్ చూసే వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట. ఇట్లా ఎడ్జిలకి ఇలా ఎడ్జిలకి ఈ విధంగా తెరపే లేకుండా పెట్టుకోవాలి మనం. ఎప్పుడైనా కూడా కడపాను పసుపు పెట్టుకున్నామన్నా, కాళ్ళకు పసుపు పట్టించుకున్నా కూడా నాకేంటంటే కాళ్ళకి అలర్జీ ఉందని నేను పసుపు పెట్టుకోను. సో పసుపు పెట్టుకున్న వాళ్ళు కూడా కాళ్ళకి వెనకిలా బాగా నీట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఒక క్లాత్ ఇవ్వా. ఇప్పుడు మనము గంధం కలుపుతాం కదా, ఇలా ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి ఈ ఈ చేత్తో పెడుతున్నాను. ఇలా రౌండ్ అనుకొని ఇక్కడ ఒకటి ఇక్కడ. నేనైతే సింపుల్గా పెట్టుకుంటానండి, ఎక్కువ హెవీగా ఏం పెట్టుకోను. పెద్దగా పెట్టుకుంటాను ఇవి, ఎందుకంటే ఆల్రెడీ పసుపు పట్టించాం కాబట్టి పసుపు పెట్టనవసరం లేదు. మన ఇష్టం అది. పసుపు పెట్టాను, గంధం పెడుతున్నాను కాబట్టి కుంకుమ పెడుతున్నాను. ఇది వచ్చేసి బియ్యం పిండి కడిగి ఆరబోసుకొని ఇలా పట్టి పెట్టుకుంటాను. దేవునికి మాత్రమే వాడతాను. ఒక స్టవ్ దగ్గర దేవుని కాడ వేసే ముగ్గులు, తులసమ్మ కాడ వేసే ముగ్గులకు వాటికి మాత్రమే బియ్యం పిండి యూజ్ చేస్తాము. వీటిని ఇట్లా నాకు వచ్చిన టైప్లో వేస్తున్నానండి. మీకు ఎలా వస్తుందో కూడా నాకు కామెంట్లో తెలపండి. ఏ ఏ ముగ్గులు వేస్తారు అనేది నాకు చెప్పండి. నాకు అంతగా తెలియదు ఇవి. ముగ్గు వేస్తాను, తుడిచాను కదా. సో చిన్నగా ఒక కొంచెం ఇలా అనుకొని చిన్న ముగ్గు వేస్తాను. అందరు తొక్కుతారని నేను చాలా చిన్న ముగ్గు వేసుకుంటాను. ఇక్కడ నేను ఎంత సైజు ఉందో అంత సైజులోనే కొలత పెట్టుకొని కట్టుకున్నాను. ఇలా ఇలా కట్టుకున్నానండి. కరెక్ట్గా కట్టాను అనమాట. వీటి ఊరు వచ్చేసి ఊటి ఇలా ఇట్లా లాగితే వచ్చే విధంగా ఉండాలన్నమాట. చూడండి ఇట్లా మనం మళ్ళీ విప్పుకున్నా కూడా ఇట్లా ఈ ముడి వేసుకోవాలన్నమాట. ఇలా ఇలా అనుకొని ఈ విధంగా ముడి దీన్ని లాగి ఒక ఇట్లా అంతే, జస్ట్ అలా వేసుకోవాలన్నమాట. ఇది ఇంకా కొంచెం కిందకు వచ్చేసింది కాబట్టి దీన్ని చూసుకొని కరెక్ట్ సైజులో నేను ఇక్కడ ఒక ములుగు పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకుంటాను. ఇవి ముడి కూడా చూడండి ఎంత ఈజీగా వచ్చేలాగా వేసుకున్నానో నేను. తప్పున ఇలా ఉంటే అయిపోయాయన్నమాట. మనం ఏదైనా ఈజీ మెథడ్లో కొంచెం ఆలోచన చేసి మనం చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ టైమ్ విప్పేటప్పుడు ఈ మెథడ్ లేదనుకో మనకు చాలా కష్టపడాల్సింది వస్తుంది. కట్ చేసి సిజర్ తెచ్చుకొని ఇవన్నీ ఏంటంటే చిట్కాల టైపులు అన్నమాట. మనకు ఏ విధంగా తెలుసునో మనము వేరే వాళ్ళకి చూపిస్తున్నాం అన్నమాట. కరెక్ట్గానే వచ్చిందా? ఇప్పుడు తొలిసమ్మకు ఎలా పెట్టాలనేది చెప్తాను అన్నమాట.
కట్టను ఈ విధంగా కట్టుకోవాలి. తులసమ్మ ఈ నడుమ ఎండలు వస్తున్నాయి కదండి, అందుకు బాగా వాడు పడుతుంది. వేరే తులసమ్మ నాటాలని అత్త అంటున్నారు. ఫస్ట్ ఇలా పూజ చేసుకొని పెట్టుకో, ఇలా పసుపు పట్టించి ఆ తర్వాత మనం గంధంతో ఇది సెంటర్ కదా ఇలా వేసుకోండి. నేను తులసమ్మ చెట్టు మీద కుబేర ముగ్గు వేస్తున్నాను అన్నమాట. కొంచెం ఏదైనా ఎక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్గా వచ్చిందా మనం చూసుకోవాలి. అంటే ఈ గీత ఎంత ఉందో ఈ గీత అంతే ఉంటే ఈ కుబేర ముగ్గు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. చూడు ఇలా ఈ రెండోది ఈ లాస్ట్ రెండో దానికి ఈ విధంగా కలపాలి. ఇలా ఈ లాస్ట్ ఈ లాస్ట్ కలపాలి. ఇప్పుడు ఇదిను ఇక్కడ వచ్చేసి ఎడ్జ్కి ఇది మూడోది, ఇక్కడ వచ్చేసి చివరికి ఈ విధంగా కలుపుకుంటూ రావాలి. అంటే గమనించావా, ఇక్కడ నుంచి మూడో కంటికి ఇక్కడ నుంచి రెండో కంటికి లాస్ట్కు ఈ విధంగా రావాలి. చివర్లకి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తులసమ్మ చెట్టుకి కుబేర ముగ్గు వేయటం వల్ల చాలా మంచిదండి. వీటి ఉపయోగాలు అయితే నాకు అంతగా తెలియదు, కానీ నేను ఎప్పటి నుంచో కుబేర ముగ్గు మా మేనత్త కూతురు నిర్మలక్క వాళ్ళ ఇంట్లో చూశానన్నమాట. అప్పటి నుంచి నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఈ మధ్యలో మాత్రము పసుపు రావాలి. మనము ఈ బొట్లు పెట్టినది ఎన్ని వచ్చినాయి అనేది కూడా కరెక్ట్గా తెలుసుకోవాలన్నమాట. చూడు చెప్తాను నేను, ఓకేనా? సో ఇటు అజ్జలకు వచ్చేసి కుంకుమ, ఇటు వచ్చేసి పసుపు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఇట్లా పసుపు కుంకుమవి రావాలి ఈ విధంగా. ఇక్కడ తులసమ్మ మీద మాత్రము ఈ విధంగా చిన్నగా పెట్టేసుకుంటాను. ఎందుకంటే తులసమ్మ కాడ కడిగినప్పుడు కుంకుమ పసుపు పోతే గాన వీటికి పురుగు పట్టే అవకాశం ఉంది అన్నమాట. అందుకు పసుపు కొంచెం లైట్గా పట్టిస్తాను, కుంకుమ పసుపు మాత్రం చాలా లైట్గా వేస్తాను. ఇక్కడ మాత్రం ఎక్కువ పెట్టుకుంటాను. ఇక్కడ ఈ విధంగా ముగ్గు వేసుకుంటాను. బియ్యపిండి అయితే పురుగు పట్టే అవకాశం లేదన్నమాట, అందుకు వేస్తాను ముగ్గు. ఎప్పటికే కానీ దేవుడి నీళ్ళు పటాలు కడిగిన నీళ్ళు తులసమ్మ చెట్టుకు పోయకండి, ఎందుకంటే ఇప్పుడు కుంకుమ పసుపులో కూడా కలిసి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి తులసమ్మ చెట్టుని. ఇదండి ఇలా డెకరేట్ చేస్తున్నాను నేను. ఇంకా నెక్స్ట్ ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇది ఎట్లా చేయాలి అనేది మీకు నేను చూపిస్తాను. మా చెట్టుకి కొంచెమే ఉన్నాయండి మామిడాకు, అందుకని నేను కొంచెం కొంచెమే కట్టాను. ఇక్కడ
చెట్టు కొంచెం చిన్న చెట్టు కదా కాబట్టి మామిడాకు తక్కువగా ఉన్నాయని ఈ విధంగా ఇలా కట్టుకున్నాను అంటే మధ్యలో మామిడాకులు వేసాను మధ్యలో బంతిపూలు వేసుకున్నాను అన్నమాట ఇట్లా వీటికి కూడా ఎత్తి మధ్యలో ఇది ఉంది ఏమంటారు నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు తూర్పుకు ఒక వాకిలి ఉంది అక్కడ నేను పట్టి చేసుకొని వస్తాను ఏంటంటే బంతిపూలు తక్కువైనాయి ఇక్కడ బంతిపూలు తక్కువైనాయి కాబట్టి నేను ఈ విధంగా మామిడాకుని ఈ స్టైల్లో వేసి కట్టాను బాగుందా నచ్చిందా ఇదండి అన్నీ పెట్టుకున్నాం కదా ఇంకా ఏవేవి కావాలి అనేది పెట్టుకున్నాము కుంకుమ పసుపు అక్షింతలు దుగంధము ఇది వచ్చేసి తులసమ్మ చెట్టుకు వాటరు ఇది వచ్చేసి ఇంట్లో నీళ్లు పెట్టడానికి ప్రసాదం పెట్టిన తర్వాత ఇవి ప్రమిదలు హారతి ప్లేటు గంట ఇవి అన్నీ రెడీ పెట్టుకోవాలి ఇదేంటంటే చిన్న స్టోన్ ఇది వచ్చేసి మనకు అంటే ధూప్ స్టిక్ వేస్తాం కదా అది దీని మీద పెట్టడానికి డైరెక్ట్ ఇలా పెడితే గాన వీటి మీద అంతా బంకలాగా వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు దీన్ని అయితే బాగా వాష్ చేసుకోవచ్చు మనం ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది ఈ రాయి ఎందుకంటే నేను ఓన్లీ ధూప్ స్టిక్కు మాత్రమే ఉపయోగిస్తాను ఇంకా పూలు కట్ చేసుకోవడానికి సీజర్ చిన్న సీజర్ ఇంకా ఈ విధంగా ఫస్ట్ ఈ నీళ్లు మనం పటాలకు వాడుకోవాలి అని అనుకున్నప్పుడు ముందు నీళ్లు దేవుని కాడికి కొంచెం నీళ్లు తీసి పెట్టుకొని తులసమ్మ కట్ట కాడికి కొంచెం నీళ్లు తీసి పెట్టుకొని మనము గంధము కొంచెం ఇలా వాటర్ కొంచెం వేసేసుకొని వీటిని బాగా అంటే బొట్టు పెడితే చిక్కిగా ఉండేటట్టు పూర్తి చిక్కిగా అయితే గాన మనము కుంకుమ బొట్టు పెడితే గాన లేసి వస్తుంది సో ఈ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అన్నమాట ఈ విధంగా ఉంటే బొట్టు నీట్గా వస్తుంది ఇది శ్రీశైలంకి వెళ్ళినప్పుడు మేము గంధం తెచ్చుకున్నాము ఇంకా అన్నీ రెడీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇవి వచ్చేసి శంకువు ఇవి మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు కూతురు అనమాట భారత కానీ ఆమె చెప్పింది నాకు ఇది శ్రీచక్రము వీటి వేటివి అంటారు అనమాట ఇవి లక్ష్మీ గవలు ఇవి ఏమంటారనండి ఇది ఇలా ఉంది ఏమంటారు అక్కని అడగాలి ఇది నాకైతే తెలీదు ఇవైతే లక్ష్మీ గవలు ఇది ఒక శంకువు ఇది మా అత్తకి ఎన్నేళ్ళ నుంచో ఉంది కాబట్టి నేను అలానే కంటిన్యూ చేస్తున్నాను అనమాట వీటిని మంచి నీళ్ళలో ఇలా కడిగేసుకుంటాను అనమాట కొంచెం నానబెట్టి అంత లోపల చేయి తుడిచేసుకొని వీటి కాడ ఇది హారతికి 108 ఒత్తులు మా అత్త దారం ఒత్తులు నైస్గా 108 ఒత్తులు ఇంత చిన్న కట్ట చేసిందో చూడండి సో ఇది పక్కన పెట్టుకోవాలి మనము ఇది ప్రమిదలలో ఇలా పెట్టేస్తాను చూపిస్తాను చూడండి ఈమె ఎంత నీట్గా పెట్టిస్తుందంటే నేనేమో తీసుకొని హడావిడిగా తీసేసుకున్నప్పుడు అన్నీ కలుస్తుంటాయి మళ్ళీ అత్త వచ్చి మళ్ళీ అన్నీ పెడతానే ఉంటుంది అనమాట పాపం చాలా జాగ్రత్తగా చూసుకుంటుందండి ఒత్తులు ఇలాంటివన్నీ ఆమె నేను చెప్పాను కదా మామూలుగా రవ్వలు విసిరేటప్పుడు ఆమె ఎప్పుడూ ఇలాంటివే చేసుకుంటూ ఉంటుంది నేను తులసమ్మ కట్ట కూడా రెండు ఒకటేసారి పెట్టేసుకుంటాను ఫస్ట్ దీపం వెలిగించిన తర్వాతనే నేను పటాలు కడుగుతాను అనమాట ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉన్న ఈశ్వరయ్య సార్ వాళ్ళు ఫస్ట్ అంతా దేవుని గుడి అంతా క్లీన్ చేసుకోమ్మా తర్వాత ఇలా దీపం వెలిగించినాకనే మొత్తం పనులు మొదలు పెట్టాలి అని చెప్పారనమాట అది నాకైతే అంత మటుకే తెలుసు నువ్వుల నూనెతో అయినా లేకపోతే ఆవు నూనెతోనైనా చేసుకుంటే చాలా మంచిది కానీ ఆవు నెయ్యితో చేసుకుంటేనే చాలా మంచిది అనమాట నేనైతే నా దగ్గర లేదని నేను నువ్వుల నూనెనే పోసుకుంటున్నాను ఈ విధంగా నువ్వుల నూనె పోసేసుకుంటున్నాను ఇలా మూడింటికి ఒక్కటేసారి పెట్టేసుకుంటాను ఒకటేసారి హారతి కూడా ఈ 108 ఒత్తుంది నానిపి పెట్టుకుంటాను ఇలా ఫస్ట్ దీపం వెలిగించుకోవాలి
నేనైతే ఫస్ట్ దీపం వెలిగించుకున్న తర్వాతనే పటాలు కడిగేసుకొని బొట్టు పెట్టుకొని అలా చేసుకుంటాను అన్నమాట. ఇంకేంటంటే దీపం వెలిగించాం కదా, ఆ తర్వాత కొంచెం గంధం చుక్కలు గంధం పెట్టి కుంకుమ పెట్టుకోవాలి చుట్టూరు. ఐదు విక్కల ఐదు చుట్లు పెట్టుకోవాలి ఇట్లా. ఇవైతే ఈ దీపెంతలు మనకి నేను మామూలుగా ఎక్కువ శాతం మట్టి ప్రమిదలలోనే చేస్తాను. నేను నాకు చాలా ఇష్టం మట్టి ప్రమిదలలో చేయడం. కార్తీక మాసం అంతా మట్టి ప్రమిదలో చేస్తాను. ఇంకా ఇప్పుడు వీటికి గంధము కుంకుమ పసుపు ఇవి పెట్టాను కదా, ఈ లక్ష్మీ గవ్వలతో మనం ఏంటంటే వీటికి లక్ష్మీ గవ్వల మీద మనం లక్ష్మీ అష్టోత్తరము అలాంటివి చేసేసుకోవచ్చు, కుంకుమతో అర్చనలు చేసుకోవచ్చు. నేను ఇక్కడ కుంకుమ పసుపు పడుతుందని ఒక చిన్న క్లాత్ వేసుకున్నాను. ఇలాంటివి రెండు క్లాత్లు అంటే నేను 2x గుడ్డలు వాడతానని చెప్పాను కదా, వాటికి 2x కూడా కాదండి, ఏమంటారంటే లైనింగ్ క్లాత్, లైనింగ్ క్లాత్వి వాడతాను. ఇట్లా రెండు పీసెస్ లాగా చేసేసుకొని ఫస్ట్ ఈ క్లాత్ని ముందే బాగా నీట్గా పిండేసుకుంటాను నేను. కాబట్టి వాటర్లో నేను ఏం వేయనండి, గట్టిగా పిండేసుకుంటాను. పటాలకి ఎప్పటికైనా కూడా వాటర్ పోకుండా చూసుకోవాలి. మనము మా మేనత్త అయితే అసలు కడిగి కడిగి పటాల కింద ఇలా కుంకుమ వచ్చేసేది ఆమె. అందుకు నేను తర్వాత తెలుసుకున్నాను అత్త ఏమనిందంటే గట్టిగా తుడిచి ఇలా టిష్యూ పేపర్తో తుడుస్తుండు బాగుంటుంది అని చెప్పింది అనమాట. టిష్యూ పేపర్ వేసుకొని రెండు ఇలా తుడిచి ఇలా ఎడ్జిలకి, అందుకే నేను క్లాత్ గట్టిగా పిండుకోవాలంటున్నది. ఎందుకంటే నీకు ఖచ్చితంగా టిష్యూ పేపర్తో ఇలా తుడిచేస్తాను నేను, నీకు ఏమైనా తడి ఉన్నా కూడా వెంటనే ఆరిపోతుంది అనమాట. నేను ప్రతిసారి పటాలకు ఇలానే చేసుకుంటాను. మా ఇంటి దేవుడు అండి మిల్లన్న స్వామి, ముస్లిం దేవుడు. ఇక్కడ నేను ఈ దేవుడికి బొట్టు అలాంటివి ఏం పెట్టమన్నమాట. ఈ దేవుడికి ఇష్టమైనది గంధం కాబట్టి నేను గంధం ఊకే ఇలా అంటాను. అంటే జస్ట్ ఊకే అట్లా చింకుల్లాగా పెడతాను. దర్గా దేవునికి ఇష్టమైనది గంధం, మెయిన్ సువాసనమైన గంధం వేయాలి ఈ దేవుడికి. ఇంకా మనం ఏంటంటే ఇలా తుడిచినటువంటి పక్క పెట్టుకోవాలి. నీకు చేతికి కుంకుమ పసుపు అని అంటే ఇదొకటి ఇట్లా పక్కకు పెట్టుకోండి, ఇదొకటి పటాలు తుడుచుకోవడానికి ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి పటం చూపిస్తాను. ఈ విధంగా ఇలా క్లీన్ చేసి బొట్లు బాగా పోయే విధంగా తుడుచుకోవాలన్నమాట. వారం వారం క్లీన్ చేస్తాం కాబట్టి ఏముండదు, కానీ మనం చేసే పద్ధతులు చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది వెనకాల తుడుచుకోవటము పటాలన్నీ ఉబ్బిపోవడము ఇలాంటివన్నీ చేసుకోకూడదు. మనము ఇట్లా జస్ట్ మనం ఈ వీటితో అన్నా కూడా ఎంత ఉంటుందో తెలుసా కుంకుమ పటం మీద చూడండి. నీకు ఎందుకంటే నేను ఎడ్జ్లకి వాటర్ పోకుండా చూసుకోవాలి అంటున్నా. నీకు అట్లా చేసుకుంటే మనం ఈ పటాలు ఎన్ని ఏళ్ళైనా ఈ దేవుడి పటాలు వచ్చేసి ఎన్ని ఏళ్ళైనా నీకు ఇక్కడ కుంకుమ పసుపు రావటం అలా జరగవు. ఇది చాలా ఏళ్ళైంది తెచ్చుకొని, కానీ ఇప్పటి వరకు ఏం కాలేదండి. ఇంకా కొంచెం అయినా కూడా కొంచెం వస్తుంది, ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా వస్తుంది అన్నమాట. ఇంకా నీకు వెనకాల తుడచలేదు అన్న ఫీలింగ్ లేకుండా ఇలా ఓకే ఇట్లా అనేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పటం ఒక్కటి చూపిస్తాను నేను ఏ విధంగా నేను బొట్లు పెట్టుకుంటాను అనేది. ఈ గంధం ఎలా కలిపాను అనేది చూపించాను కదా. సో ఈ చేతితో ఈ నడి చేతితో అంటే మధ్య చేతితో ఇలా పెట్టుకొని చిన్నగా పెట్టుకుంటానండి నేను. పటము అంటే దేవుడి మొహముకి ఏ విధంగా ఉందో అదే విధంగా పెట్టుకుంటాను. ఇది ఎందుకంటే గోపురం కుంకుమ కాబట్టి మన ఇది అంత మెత్తగా ఉంటుంది అన్నమాట, అందుకని ఓకే ఇట్లా జస్ట్ ఇలా అనుకొని పెట్టేసుకోవాలి. మా మేనత్త అయితే అసలు ఇంకా బొట్టు గుండ్రూంగా వచ్చే వరకు పెట్టేదన్నమాట. పటాలు కడుగుతే ఆమె 2-3 గంటలు టైం తీసుకుంటుందండి అసలు. ఇంకా మా ఇంకొక సరోజ కానీ మా ఇంకొక మేనత్త వాళ్ళ పట్ట కూడా రోసిరెడ్డి మామ అసలు దేవుని పటాలు కడిగితే మనం సంవత్సరం వరకు
ఆ బొట్లు చెదరకుండా ఉండే విధంగా పెడతాడనమాట ఆయన. అంత ఇంట్రెస్ట్ మా మామయ్యకి. నేనైతే నాకు వచ్చిన రీతిలో నేను పెట్టానమాట. చూడండి బాగుందా, ఇలా పెట్టుకున్నాను నేను బొట్లు. మనం ఏమిందంటే బాగా మనం ఎప్పుడైతే గంధం బొట్టు రౌండ్గా పెట్టామో అప్పుడు కుంకుమ బొట్టు కూడా అదే షేప్లోనే కుదురుతుంది అనమాట. నేను ఈ పెట్టడము ఇవన్నీ ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. నాకు కొన్ని తెలుసు కొన్ని తెలియవు, కాబట్టి నేను ఈ విధంగా ఇలా చేసుకుంటానని మీకు నేను చెప్తున్నాను. ఇక్కడ ఈ లక్ష్మీదేవి అమ్మవారు, ఈ వినాయకుడు, సరస్వతీదేవి. మనం ఏంటంటే వినాయకుడు మామూలుగా రాజు అంటే దేవతలకు ఫస్ట్ వినాయకుని పూజ చేసిన తర్వాతనే మనం ఏ కార్యక్రమమైనా మొదలు పెడతాము. కానీ ఏంటంటే నేను ఇంటి దేవుడు కాబట్టి ఇంటి దేవుడు పటం ముందు కడిగేసి ఆ గంధం చల్లిన తర్వాత ఇట్లా పటాలు పెట్టాను. ఇంకోటి ఏంటంటే ఈ లక్ష్మీదేవి పటము ఇట్లా తూర్పుకు మనం మామూలుగా వీపు చేసేసి పటాలను పడమటి వైపు పెడతాం, కానీ ఈ లక్ష్మీదేవి పటం మాత్రము ఇలా ఉత్తరం అంటే ఇటు ఉత్తరం. నేను ఏంటంటే మీకు వెనుక చేసి కూర్చున్నాను, ఎందుకంటే నాకు లైటింగ్ ఇక్కడ ఉంది లైటు, కాబట్టి మా అమ్మాయి మమ్మీ సరిగ్గా కనపడట్లేదు ఇలా కూర్చో అంటే నేను కూర్చొని మీకు ఈ విధంగా నేను చెప్తున్నాను అనమాట. సో ఈ లక్ష్మీదేవి పటం మాత్రము ఉత్తరం వైపు ఇలా పెట్టుకోమని మా భారతక్క చెప్పింది. నాకు కూడా ఫస్ట్ తెలీదు, ఎప్పుడు ఇట్లా పడమటి పేసే పెట్టేదాన్ని అనమాట. కానీ అక్క వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత నేను ఉత్తరం వైపు పెడుతున్నాను. అంటే లక్ష్మీదేవి పడమటి వైపు పెడితే ఎప్పుడు దారి వైపు చూస్తుంటుంది అమౌంట్, అంటే మనకు వచ్చేది ఏదైనా రాదు అని చెప్పింది. సో నాకు ఆమె తెలిసి చెప్పినది, నేను నీకు చెప్తున్నాను ఉత్తరం వైపు పెట్టుకోవాలి. ఇంకా మిగతా పటాలు మన ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు, ఒక లక్ష్మీదేవి పటం మాత్రం ఉత్తరం వైపు పెట్టుకోవాలి. ఇక్కడ పటాలు జారకుండా నేను ఒక చిన్నది కంటులాగా పెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. అంటే పటం వచ్చేసి ఇలా ముందుకు పడకుండా ఈ విధంగా పెట్టుకున్నాను. చాలా పొరపాట్లు జరుగుతుంటాయి, చాలా మంది ఇవి పెట్టుకోకుండా ఈ గ్రానైట్ బండనేమో నునుపు ఉంటుంది ఈ విధంగా ముందుకు పడుతుంటాను, అట్లా వద్దని నేను ఈ విధంగా పెట్టుకున్నాను. అన్నీ ఒకటే సైజు ఉన్నాయి కదా, కాబట్టి వీటికి ఒకటే సైజులో నేను పూలు ఈ విధంగా కట్ చేసుకుంటాను. ఇట్లా ఈ విధంగా ఎన్ని పటాలు ఉన్నాయో అన్ని కరెక్ట్గా కట్ చేసుకుంటాను అనమాట. ఇంకేంటంటే బాబా పటం పెద్దగా ఉందని పెద్ద సైజులో దండ చేసుకున్నాను. అక్కడ మిల్లన్న స్వామి చాలా స్మాల్ సైజులో ఉన్నాడు కాబట్టి చిన్న దండ వేసుకున్నా. ఈ విధంగా అన్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. చూడండి, ఈయన ఇక్కడ తులసి పార్వతీ పరమేశ్వరుడికి, ఈశ్వరుడు పార్వతి అనమాట, ఇష్టమని తులసి ఆకు పెట్టాను, గులాబీ పువ్వు పెట్టాను, చామంతి పువ్వు పెట్టాను. ఈ విధంగా ఇక్కడ హుక్కులు ఉన్నాయి కదా, వీటికి ఇలా పెట్టేసి ఇలా పెట్టుకుంటాను అనమాట. అలాగనే అన్ని దేవతలకి మనం పెట్టుకోవాలి. ఇవి సన్నగా ఉన్నాయి కాబట్టి పూలు ఇలా కట్టాను నాకు వచ్చినప్పుడు. ఇది బయట తెలుసు చెప్తాను, మనము పటాలు తుడిచిన తొలికి నేను దీపం వెలిగించానని ఈ దీపము కింద ఇలా ముగ్గు వేసి పెట్టాను. సో ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఆకులు, వక్క, ఇలా ప్రసాదము ఈ విధంగా పెట్టుకోవాలి. మనం ఈరోజు శివుడికి ప్రీతికరమైన గుగ్గుళ్ళు అంటే ఇలా గుగ్గులు, పానకము, నేను గుగ్గులు మాత్రము పోపు వేసి పెట్టాను, ఓన్లీ ఉడకబెట్టినవి మాత్రమే పెడతాను. ఇలా పెట్టాను. ఇది వచ్చేసి శంకువు, ఇవి వచ్చేసి శంకువులు లక్ష్మీ గవ్వలు అనమాట, శంఖాలు ఇవి లక్ష్మీ గవ్వలు. ఇవి మా వచ్చేసి చెప్పాను కదా నేను లక్ష్మీదేవి పటము ఇట్లా ఉత్తరముఖం పెట్టాను అని ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాను, దీపం వెలిగించి అన్ని రెడీగా పెట్టుకున్నాం కదా. చూడండి, ఆకులు, మూడు ఆకులు, రెండు వక్కలు. ఇక్కడ వచ్చేసి మూడు ఆకులు చూడండి, చూపిస్తాను. మూడు
మూడు ఆకులు రెండు ఒక్కలు ఈ విధంగా పెట్టి ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పానకము ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఇటువైపు జరిపి పెట్టుకుంటాను. ఈ విధంగా పెట్టుకొని ఇలా పూలు పెట్టేసుకొని ఈ వాటర్ అంటే దేవుడికి నీళ్ళు పెట్టాను కదా, ఇక్కడ గంధము కుంకుమ పెట్టేసుకున్నాను. గంధంకి కూడా మనము వీటికి కూడా పెట్టుకోవచ్చు, గంటలకు హారతి ప్లేటుకు ఈ ప్రమిదలు పెట్టుకునే వాటికి కూడా పెట్టుకోవచ్చు. మన ఓపిక ఇలానే పెట్టుకోవాలని ఏం లేదు, నేను మాత్రము ఇట్లా చేసుకుంటాను. ఇంకా మనం తులసమ్మ చెట్టుకు అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. అంటే అక్కడికి వెళ్ళడానికి దీపం పెట్టుకోవడానికి వాటరు, దీపము, హారతి, ఇది పూలు, ఇంకేంటి ప్రసాదం పెట్టుకోవాలా. ప్రసాదం పెట్టుకోవాలా అంటే తాంబూలం పెట్టుకోవాలి మనం. తాంబూలం మూడు ఆకులు పెట్టేసుకొని, మూడు ఆకులు ఉన్నాయి కదా కరెక్ట్గా, రెండు ఒక్కలు, ఈ రెండు ఒక్కలు పెట్టేసుకొని ప్రసాదం తీసుకొని వస్తాను. తర్వాత ఇంక ఇలా పెట్టేసుకొని ఇంకా మనం కట్టెలతో అవసరం లేదు కాబట్టి ఇలా పెట్టేసుకోవాలి. నేను దేవుని గుడును ఈ విధంగా అంటే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఇదొక సెట్టు దీపంతలు, ఇదొక సెట్టు, ఇదొక సెట్టు, ఇంకొచ్చేసి ఇవి చిన్నవి కార్తీక మాసంలో ఇలా చిన్న ప్రమిదలు ఇదొకటి. ఇంకేంటంటే కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన వెలిగించాలని నేను ఇట్లా హారతి పలకలు నాలుగు తీసుకున్నాను అనమాట. ఇవి రెండు, ఇదొకటి మూడు, ఇదొకటి నాలుగు. ఎందుకంటే అప్పుడు మనకి ఏదన్నా ఆటంకం వచ్చినప్పుడు మనం అంటే మా వారు కడుక్కోలేరని నేను ఈ విధంగా అన్నీ పెట్టేసుకుంటాను అనమాట. ఇవి సెట్లు పెట్టేస్తాను. ఇవి వచ్చేసి ఇలా దేవుని దగ్గర ఏమైనా చిన్న చిన్న ప్రసాదాలు అలా పెట్టుకోవడానికి ఇవి వచ్చేసి ఇలా. నేను ఏంటంటే అంతా క్లీన్ చేశాక ఖచ్చితంగా టిష్యూ పేపర్తో తుడిచి పెడతాను కాబట్టి ఇవి ఎన్ని రోజులైనా ఇలానే ఉంటాయన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి చిన్న చిన్న చెంబులు. ఇవి పైన రథసప్తమి నాపొద్దు, భీష్మ రథసప్తమి నాపొద్దు తులసమ్మ చెట్టు కాడికి పైన అంటే మిద్ద పైన మేము బాగా చేసుకుంటాము. ఇది వచ్చేసి దక్షిణ, దేవుడికి దక్షిణ పెట్టుకోవడానికి ఇలా చిన్న చెంబులు. నాకు చిన్న చెంబులు కనపడితే అసలు ఎప్పుడైనా కొనుక్కుంటాను అనమాట, ఇలా పెట్టుకుంటాను. ఇది వచ్చేసి బాబా పూజలు నా పొద్దు ఐదు ఒత్తుల హారతి అని తీసుకోవటానికని ఇలా పెట్టుకుంటాను. ఇక్కడ ఏంటంటే ఇవి ప్రమిదలండి, నేను ఈ విధంగా పెట్టుకుంటాను, చూపిస్తాను. ఇవి వచ్చేసి దేవుళ్ళకి అంటే ఈ విధంగా ఏ నెల ఏమేమి వేసాను, మల్లికార్జున స్వామికి, మెల్లన్న స్వామికి, సాయిబాబాకు, వెంకటేశ్వర స్వామికి, కనకదుర్గమ్మ, మా అవుకులో ఉన్న మూలమ్మకు, ఇట్లా ఈ విధంగా నేను నెలకు మా ఆయనకి వచ్చే జీతంలో కొంచెం అమౌంట్ తీసేసుకుంటూ ఇట్లా పెట్టుకుంటాను అనమాట. ఇలా ఇలా పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి ఇవి కొన్న వత్తులు, ఎవరైనా అడిగితే ఇస్తాను కానీ మా అత్తమ్మనే చేస్తుంది ఇవి. అప్పుడు ఏంటికో వచ్చినాయి ఇవి, ఏదో ఆఫర్ మీద అంటే నువ్వుల నూనెకు అట్లా వచ్చినట్టు పెట్టాను. ఇక్కడ వచ్చేసి కుంకుమ, పసుపు, ఇది వచ్చేసి అది ఏమంటారు సాంబ్రాణి ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఈ విధంగా నేను పెట్టుకుంటాను. ఇవి దేవుడి మాత్రం హుండీలు, ఒక్కొక్క దేవుడి ఒక్కొక్క రకంగా హుండీలు పెట్టుకుంటాము. ఇవి వచ్చేసి శ్రీశైలంలో విభూతివి. ఇవి మనము గ్రహణం వస్తుందనగా దర్పాలు ఇలా చేసుకొని ఈ విధంగా కవర్లో పెట్టుకుంటాను. ఇవి అత్త ఒత్తులు చేసేటప్పుడు ఇలా అనుకొని ఇట్లా ఇట్లా ఒత్తులు చేస్తారు, దారం ఒత్తులు. ఇంకా ఇట్లా పెట్టుకుంటానండి. ఇవి మాత్రం అష్టోత్తరాలకి అంటే చిన్న చిన్నవి బాబావి, మూల విరాట్వి ఇలాంటివన్నీ మా ప్రమిల వాళ్ళు ఇచ్చినప్పుడు లలిత అష్టోత్తరము, ఇంకా ఇవి అయితే చాలా ఉన్నాయండి. అసలు ఇవి చూడండి, బాబావి, విరాట్, సాయి స్తోత్రము ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇచ్చినప్పుడు ఇలా పెట్టుకుంటాను నేను. ఇది ఏంది అసలు మామూలుగా అంటే సెల్లు, కొత్త సెల్లులు కొనుక్కుంటాం కదా వాటి వెనకాల వాటికి బాక్సెస్ ఇస్తారు కదా వాటితో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను. తీసి చూపిమ్మా, ఇంకా అలా చూపించేస్తా. ఇది టెంకాయ కొట్టుకోవడానికి అనమాట. ఇది శంకువు. మా అత్తలు ఎక్కడికో వెళ్ళింటే నారాయణ రెడ్డి నాగలక్ష్మ అని ఇచ్చారంట 2005లో. ఈ విధంగా పెట్టుకుంటా నేను. అంటే ఎక్కువ ఏం పెట్టుకోనండి, ఇదికే ఇది మనము ఎప్పుడైనా సర్దాలనుకున్నప్పుడు చాలా కష్టం. ఇలా దేవుడివి, ఇవి బాబా పూజలవి ఇలాంటివన్నీ ఈ విధంగా పెట్టుకుంటాను. గోవిందనామాలు ఇంటివన్నీ
లీలావతి అక్క వీళ్ళంతా ఇస్తుంటారు కదా, అప్పుడు నేను ఈ విధంగా పెట్టుకుంటాను అనమాట. ఇట్లా ఇది వచ్చేసి ఫస్ట్ మా పెళ్ళైన కొత్తలో ఈ బుక్, దీంట్లో అన్ని అష్టోత్తరాలు ఉంటాయి. మా ఇంద్రం అక్క నేను అక్కడ హైదరాబాద్లో వెళ్ళినప్పుడు ఆమె కుంకుమ పట్టుకొని ఈ విధంగా అయింది ఈ బుక్ అని. మళ్ళా నేను వేరే బుక్ స్టోర్లోకి వెళ్ళి అష్టోత్తర శతనామా వాళ్ళని దాన్ని అడిగితే ఇంతేనండి చిన్నది మన అరచేయికి పట్టేంత బుక్, అన్ని దేవతల అష్టోత్తరాలు ఉంటాయి, అంటే సకల దేవత అష్టోత్తర శతనామావళి బుక్ అనమాట. ఇది మనం ఏ దేవునికి అష్టోత్తరం చేసుకోవాలనుకుంటే ఆ దేవుడి అష్టోత్తరంలో ఉంటాయన్నమాట. ఇది మొన్న శ్రీపురంలో ఇచ్చారండి తాడు, అంటే అమ్మవారికి చేశాం కదా అభిషేకం కాడ, అప్పుడు మనకు ఆ తాడు ఇచ్చినారనమాట. ఈ విధంగా తర్వాత ఏంటంటే కొంతమంది ఇట్లా విగ్రహాలు పెట్టుకోకూడదు అని అంటే నేను వేరే దేవుని దగ్గర పోయి పెట్టి రావాలని కడిగి ఇలా పెట్టాను. ఇంకా ఇట్లా కట్టుకోవడము అని ఈ విధంగా సెట్ చేసుకుంటా అనమాట. టెంకాయ కొడతావు కదమ్మా, టీ అది ప్లేట్, నేను ఇంకొక కడ్డీతో కొట్టాలి టెంకాయ. ఈ విధంగా ఇలా పెట్టుకుంటాను. ఇవి చిన్నగా తులసమ్మ చెట్టు కాడ ఇవి నాలికలు అంటారనమాట. ఇవి మామూలుగా ప్రమిదలలో ఈ విధంగా ఇలా నేను మట్టి ప్రమిదలు పెట్టుకుంటాను అన్నాను కదా, ఇలా ఇలా పెట్టేసి దీపం వెలిగించి అస్సలు వీటి మట్టి ప్రమిదలలో చేస్తే దీపం ఆ వెలుగే వేరు, ప్లస్ డెకరేషన్ కూడా దీపం చుట్టూరు చాలా బాగా చేసుకోవచ్చు. సన్నగా పెడితే ఉదయం నేను 9 గంటలకు చేస్తే నైట్ కనీసం అంటే 8 వరకు ఉంటుంది ఈ దీపం. ఇలా పెట్టుకోవచ్చు. ఇవి మన బంగారు షాపులలో అడిగితే వెండివి ప్రమిదలు నాలికలు ఇవ్వండి అంటే ఇస్తారనమాట. ఇలా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఇట్లా సాయినామం బుక్స్. ఈరోజు నేను టైం చాలా లేట్ అయిందనమాట మీకు చూపించుకుంటా, కాబట్టి రోజు ఒకవేళ తీరిక లేదనుకుంటే కూడా శ్రీ సాయినామాలు రోజు రాస్తుంటాను ఇక్కడ కూర్చొని. నేను చెయ్యి ఇలా పెట్టుకొని ఈ విధంగా కీప్యాడ్ టైప్లో చేయించుకున్నాను నేను ఇది. ఇట్లా శ్రీ సాయినామాలు రోజు కనీసం 10 నిమిషాలండి 10 నిమిషాలన్నా రాసుకుంటాను. ఏది ఓపిక లేదని అనుకుంటే ఒక 5 నామాలు రాసేసి క్లోజ్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా ఇలా పెట్టుకుంటాను. ఈ గంధం అయితే ఇక్కడెక్కడ కదలదని ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇలా పెట్టేసుకుంటాను. ఈ కీప్యాడ్ వచ్చేసి మనం దేవుళ్ళకి మన అంటే పళ్ళాలు వేస్తాం కదా పెద్దగా దసరాకి ఉగాదికి అట్లా వేసినప్పుడు ఇట్లా పళ్ళాలు కూడా వేసుకోవచ్చు. దీనికి కూడా యూజ్ అవుతుంది అనమాట, రెండు విధాల మనకు యూజ్ అవుతుంది. నేను ఎక్కువ నాకు ఇష్టంగా బాబాను కొలుస్తాను. సో అన్ని పెట్టేశాం కదా, ఇంక ఇప్పుడు ఊదిబత్తిలు వెలిగించాలి మనము. మనం ఏమైనా చదువుకునేటివి అన్నీ ఉంటే కదా దేవుళ్ళకు బొట్టు పెట్టుకుంటా చదువుకుంటా మనం అన్నీ చేసేసుకోవచ్చు. ధూప దీప నైవేద్య సమర్పయామి అలాంటివన్నీ మనం అనేసుకోవచ్చు అనమాట. విధంగా పెట్టేసుకొని ఇవి పెట్టినప్పుడు మనము జాగ్రత్తగా పటానికి అంటే మనము ఈ ప్రసాదాలలో పడకుండా పెట్టుకోవాలి. అంటే ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకుంటే మనకు ఈ విభూతి వచ్చేసి ఇక్కడ పడకుండా చూసుకోవాలి. ఇది వచ్చేసి కలిసమ్మకు పెట్టుకున్నాం రెడీగా, వీటికి ప్రసాదం పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ టెంకాయ కొట్టేసి ఆరెడి ఇచ్చేసి తులసమ్మ దగ్గరికి వెళ్దాము. నేను ఇది ఈ కడ్డీతో కొడతానమాట దేవుడికి టెంకాయ. ఇంకా అంత లోపల మనము ఈ ధూపం ఎలా వెలిగించుకోవాలంటే కర్పూరం వేసి వెలిగించుకోవాలన్నమాట. ఈ ధూపం వచ్చేసి ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకుంటే కాసేపటికి హీట్ అయ్యి మొత్తము ఎర్రగా అవుతుంది అనమాట. అంత లోపల మనము దేవునికి ఇలా కుంకుమ పెట్టేసుకొని ఓం నమః శివాయ. మనం ఎప్పుడైనా టెంకాయ కొట్టాలనుకుంటే ఇదొకటి చిన్న కన్నం, ఇదొకటి వేసి పెద్ద కన్నం, ఇదొకటి వేసి చిన్న కన్నం. మనము కొట్టాలనుకుంటే ఈ విధంగా పెద్ద కన్నుకు ఇలా కొట్టాలి, కరెక్ట్గా సెంటర్గా మనకి కొట్టుకోవచ్చు అనమాట టెంకాయను. ఇలా కొడితే బండలు పగిలిపోతాయని నేను ఇలా చేసుకుంటాను. వీటికి కప్బోర్డ్స్కి ఇలా చెట్టకుండా ఈ టెంకాయ నీళ్ళంటే చెడితే మరకలు అలానే ఉంటాయి కాబట్టి కొంచెం ఇలా పెట్టేసుకొని ఈ విధంగా కొట్టుకోవాలి.
కన్ను ఏది పెద్దగా ఉందో అటు సైడ్ కట్టుకోవాలి. చెప్పు దీని గురించి. ఇలా వెలిగింది కదా చూసావా, ఇప్పుడు మనము కర్పూరం వేసి, అంటే ఇది మన మామూలుగా దీపెంతల మీద పెట్టి ఇలా చేస్తుంటారు, అలా చెయ్యకుండా వీటిలో రెండు కర్పూరం బిళ్ళలు వేసి అలా వెలిగిస్తే మొత్తం అంతా పొగ్గు ఎర్రగా అయిపోతుంది అనమాట. మనం వాళ్ళు ఇచ్చిన సాంబ్రాన్ని మనం తీస్తున్నా కదా, అలా వేసేసుకుంటే అయిపోయింది. ప్రతి వారం వేసుకుంటే చాలా మంచిదండి, కానీ రోజు వేసుకోవద్దు. రోజు వేసుకుంటే మాత్రం దేవుని గుడి అంత పైన నల్లగా అవుతుంది. హారతి ఇచ్చేద్దాం అనమాట. కర్పూరం వేసి వెలిగించటం వల్ల దేవుని గుడి అంత నల్లగా అవుతుందని పైన నేను ఆ ఉద్దేశంతో మామూలుగా అయితే ఒత్తులన్నీ చేసుకుని ఆవు నూనె ఎలా నానబెట్టుకొని లైట్గా ఒక్క కర్పూరం అంటే ఇట్లా బాక్స్లో పెట్టేసుకొని ఒత్తులన్నీ ఇలా పెట్టుకొని వాటి మీద ఆవు నూనె వేసి ఇట్లా కొంచెం కర్పూరం వేసుకుంటాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. సో ఇలా నేను అత్త వచ్చేసి 108 ఒత్తులు ఇచ్చింది కాబట్టి నేను ఈ విధంగా పెట్టుకొని వెలిగించుకొని హారతిస్తాను. ఈ విధంగా హారతితో ముగిస్తున్నానండి. పెట్టుకొని ఇలా పెట్టేసుకొని పూజ చేస్తానండి నేను. ఇంకా ఏంటంటే మహాశివరాత్రి జాగారం ఎందుకు చేస్తారు, ఉపవాస వ్రతం ఎప్పుడు ముగించాలి అనేది నేను చెప్తానన్నమాట. పురాణాల ప్రకారము పరమశివుడు గరళం మింగి లోకాన్ని కాపాడిన మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తారట. అమృతం కంటే ముందు హాలాహలం వచ్చింది. లోకాన్ని రక్షించేందుకు మహాదేవుడు ఆ విషాన్ని కంఠంలో బంధించి గరళకంఠుడయ్యాడు. వెంటనే నీలకంఠుడు మూర్చపోయాడు. శంకరుడికి మెలకువ వచ్చేంత వరకు దేవతలు జాగారం చేశారు, అందుకే జాగారం మొదలైందన్నమాట. ఇంకేంటంటే శివరాత్రి ఉపవాస వ్రతం ఎప్పుడు ముగించాలి అంటే మహారాత్రి అంటే మహాశివరాత్రి రోజు ఉపవాసము జాగరణ చేస్తే సుఖశాంతులు కలుగుతాయని హిందూ ధర్మం చెబుతుంది. శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్ర స్మరణతో జాగరణ చేస్తే మీలో నిక్షిప్తమై ఉన్నంత అనంత శక్తిని జాగృతం చేస్తుందట. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. శివరాత్రి మరుసటి రోజు రాత్రి వరకు నిద్రించకుండా ఉంటేనే పుణ్యఫలం. ఈ విధంగా మహాశివరాత్రి గురించి నాకు తెలిసినంతలో నేను మీకు చెప్పానండి. గంట, హారతి ప్లేటు, ప్రమిద ఇలా పెట్టేసుకొని మనం పోవాలన్నమాట. ఈ చెట్టు దగ్గర వచ్చేసి పెళ్ళి
అక్క ముగ్గులు చాలా బాగా వేస్తుంది, నాకైతే అంత పెద్దగా రావు. మా నిర్మలక్క అయితే చిన్న ప్లేస్లోనే పురి 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 ముగ్గులు వేస్తుంది. ఈ కుంకుమ పసుపు ఈ ప్రసాదం ఉంది కదా, ఇక్కడ అంతా పెడితే పోతుందని ఒక చిన్న దాంట్లో ఈ విధంగా పానకం తెచ్చినాను అనమాట. ఇక్కడ పెట్టేసుకుంటాను నేను. చాలా లేట్ అయింది. కేసమ్మకి మల్లెపూలు అంటే చాలా ఇష్టం అన్నమాట, అందుకని నేను ఈ విధంగా ఖచ్చితంగా మాల కట్టి పెట్టేస్తాను. ఇలా కింద కుబేర ముగ్గు వేసాను చెప్పాను కదా, విధంగా వేసినాను అనమాట. ప్రసాదం పెట్టినాము తండ్రి, తీలు పెట్టాను ప్రసాదం. అదండి ఈరోజు వీడియో. ఈరోజు వచ్చేసి నేను మామూలుగా నైట్ బండలు తుడిచేసుకొని క్లీన్ చేసుకున్నాను, మొత్తం ఇంట్లంతా క్లీన్ చేసుకొని ఉదయమే ఇంకా అంటే లేయంగానే ఏ విధంగా స్టవ్ని ఎలా తుడుచుకోవాలి, ఎలా ఈ విధంగా పానకము వడపప్పు లేకుంటే పెసర బ్యాళ్ళు దుగ్గులు ఎలా ఉడకబెట్టేది కూడా మీకు నేను చూపించినాను. తర్వాత దేవుని దగ్గర ఉన్న సామాగ్రి అంటే ఏ విధంగా మీరు అన్నీ ఒకటేసారి పెట్టుకొని కూర్చొని మాటి మాటికి లేయకుండా అంటే కొన్ని ఒక్కొక్కసారి ఆ రోజు అందులో ఉపవాసం ఉంటాం మనం, కాబట్టి ఆ రోజు ఇంకా నీరసం వచ్చేస్తుంటుంది. ఆ విధంగా ఉండకుండా అన్నీ ఒకేసారి పెట్టుకొని ఎట్లా చెయ్యాలి ఏ విధంగా ఫస్ట్ అంటే నాకు తెలిసినంత కొద్దిలో మీకు నేను చెప్తున్నాను. మామూలుగా పటాలన్నీ తీసిపెట్టి తర్వాత ఒక ముగ్గు వేసేసి వాటి మీద ప్రమిదలు పెట్టేసి ముందే క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, ఆల్రెడీ నేను క్లీన్ చేసుకునేవి మాత్రమే చూపించాను. ఇంకా ప్రమిదలు పెట్టేసి వాటి దగ్గర దీపం వెలిగించిన తర్వాతనే నేను పటాలు కడుక్కుంటాను అనమాట. అదేంటంటే మా ఇంటి దగ్గర ఉన్న ఈశ్వరయ్య సార్ వాళ్ళు చెప్పారు, అలా చేసుకోండి అమ్మా మంచిది, ఏంటంటే దీపం వెలిగించిన తర్వాతనే ఏదైనా చెయ్యాలి అన్నట్టుగా పనులు వాళ్ళు చెప్పారు. అది నాకు అంతవరకే తెలుసు. ఇంకా పటాలు ఎలా తుడవాలి, టిష్యూ పేపర్తో తుడిస్తే ఎంత బెనిఫిట్, పటాలు ఏ విధంగా అంటే దేవుడి పటాలు భంగం కాకుండా చెప్తున్నాను నేను. అంటే ఫస్ట్ క్లాత్ని బాగా గట్టిగా పిండుకొని నా తర్వాత టిష్యూ పేపర్తో తుడిచేసి అంటే ఇంకా ఏమైనా కుంకుమ పసుపు ఉంటే కానీ ఆ టిష్యూ పేపర్కి వచ్చేస్తాయి. నీట్గా ఎడ్జ్లకి వాటర్ లేకుండా తుడిచేసుకుంటాను నేను. ఇంకా బొట్టు, గంధం బొట్టు ఏ విధంగా మనం పెట్టుకుంటామో ఆ గంధం బొట్టుకి తగ్గట్టుగానే కుంకుమ పెట్టుకోవాలి. మనం పెద్ద సైజ్ అయితే పెద్ద సైజు, చిన్న సైజ్ అయితే చిన్న సైజు, మన ఇష్టం అండి, మీ ఆప్షన్ అండి. ఇంకేంటంటే నేను చెప్పింది ఏం చెప్పాను, తొలిసమ్మ చెట్టు ఏ విధంగా పూజ చేసుకోవాలి, కుబేర ముగ్గు ఏ విధంగా వేశాను, తోరణాలు ఏ విధంగా కట్టుకోవాలి, అంటే మనకి మామిడాకులు ఎక్కువగా ఉంటే ఏ విధంగా కట్టుకోవాలి, మామిడాకులు లేకపోతే ఏ విధంగా కట్టుకోవాలి అనేది కూడా మీకు నేను చూపించినాను. నెక్స్ట్ వీటిని కుట్టేది కూడా నేను వీడియో షేర్ చేస్తాను. వీటికి కుంకుమ పసుపు బొట్లు కుబేర ముగ్గుకి ఏ విధంగా పెట్టాలి అనేది కూడా నేను చెప్పినాను అనమాట.
ఇంకా ప్రసాదాలు పెట్టాను, హారతి ఇచ్చినాను. అంటే దేవుని గుడి పైన నల్లగా కాకుండా ఈ విధంగా ఒత్తులు, అంటే బుడ్డ ఒత్తులు, అంటే బుడ్డగా ఉంటాయి చూడండి, ఆ ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి బుడ్డ ఒత్తులు ఒక బాక్స్లో ఇట్లా లైన్గా పెట్టేసుకొని వాటి మీద ఆవు నెయ్యి వేసి లైట్గా కర్పూరం, ఒక్క కర్పూరం చాలు, ఒక్క 30 రోజులు, అంటే నెలకి 30 ఒత్తులతో మనం హారతిస్తాం కాబట్టి ఒక 30 ఒత్తులు చేసేసుకొని ఆవు నెయ్యి పెట్టి నానబెట్టి పైన ఇట్లా కర్పూరం కొంచెం వేసేసి అలా పెట్టుకొని రోజు ఆవు నెయ్యితో హారతి ఇచ్చినట్టుంటుంది. కొంతమంది ఏంటంటే ఆవు నెయ్యితో మొత్తం దీపారాధన చేయలేరు కాబట్టి నేను ఈ విధంగా కూడా ఒక ప్లస్ పాయింట్, ఆవు నెయ్యితోనే హారతి ఇచ్చినట్టుగా మనకు ఒక మనసు తృప్తిగా ఉంటుంది అన్నమాట. కొంతమంది ఏమంటే మనం ఆవు నెయ్యితో చేసుకోలేదబ్బా ఎట్లా అని అనుకునే వాళ్ళు ఇట్లా చేసుకోండి. ఇంకా 108 ఒత్తులతో ఈరోజు హారతి ఇచ్చేసాను. నేనైతే కంపల్సరీ బయట అయితే మాత్రం తులసమ్మ చెట్టు దగ్గర అయితే కర్పూరం హారతి ఇస్తాను, లోపల మాత్రం ఒత్తులతోనే హారతి ఇస్తాను. సో ఈరోజు ఇదండి వీడియో. నేను దేవుడి గురించి అంటే నేను ఇంకా మహాశివుడికి ప్రీతికరమైనటువన్నీ చేసి పెట్టాను. ఆయన అంటే శివుని అనుగ్రహము అందరికీ మంచి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మంచిగా ఉండాలి, అది నా ఉద్దేశం అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.